ఈ రోజు మనము వెజిటబుల్ కట్లెట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. వెజిటబుల్ కట్లెట్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: 3 ఉడికించిన బంగాళాదుంపలు, 1/2 కప్పు ఉడికించిన పచ్చి బఠానీ, 1 కప్పు క్యారెట్ తురుము, 1 స్పూను చాట్ మసాలా, 1/2 స్పూను ఆమ్చూర్ పౌడర్, 2 స్పూన్లు బియ్యం పిండి, మిరియాల పొడి 1/2 స్పూను, ఉప్పు రుచికి తగినంత, కొద్దిగా బ్రెడ్ పౌడర్. 2 బ్రెడ్లను బయట ఉంచేస్తే అవి ఎండిపోయినట్టు అవుతాయి, వాటిని పొడి చేసుకుంటే సరిపోతుంది. 3 బంగాళాదుంపలను ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. దానిలో క్యారెట్ తురుమును వేయాలి. తరువాత ఉడికించిన బఠానీలను వేయాలి. ఇప్పుడు దీనిలో మసాలా దినుసులన్నీ వేసేద్దాం. వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వెజిటబుల్ కట్లెట్స్ ను ఓవెల్ షేప్ లో చేద్దాం. ఈ విధంగా చేశాక దానిని బ్రెడ్ పౌడర్ లో దొర్లించి పక్కన పెట్టుకుందాం. ఇదే విధంగా మిగిలిన కట్లెట్లను కూడా చేసేద్దాం. ఈ విధంగా అన్ని కట్లెట్లను తయారు చేసి వేగించుకోవడానికి రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి నూనెను వేడి చేసుకుందాం. నూనె కాగాక వీటిని జాగ్రత్తగా నూనెలో వేద్దాం. వేసిన తర్వాత కొంతసేపటి వరకు వీటిని కదపకూడదు, లేకపోతే అన్నీ కూడా విడిపోతాయి. ఈ విధంగా కట్లెట్లను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా వేగించుకోవాలి. ఈలోపు ఒక ప్లేట్లో టిష్యూ వేసి రెడీగా ఉంచుకుందాం. ఈ విధంగా వేగితే సరిపోతుంది. స్ట్రైనర్లోకి కట్లెట్లను తీసేద్దాం. చూడండి, మన కట్లెట్లు ఎంత బాగా వచ్చాయో. వీటిని టిష్యూ పేపర్ మీద వేసేసుకుందాం. ఇంతే, మన వెజిటబుల్ కట్లెట్స్ రెడీగా ఉన్నాయి. వీటిని సాస్తో తింటే చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.